గైస్ వెల్కమ్ బ్యాక్ టు సుధంద్ర క్రియేషన్స్. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో పులిపెక్కిన పిండితో మనం టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, కరివేపాకు, చిల్లీస్, కొరియాండర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగినాక కొంచెం ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు మూడు వేసుకొని పప్పులన్నీ బాగా ఏగేలాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులంతా బాగా ఏగిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్న ఆనియన్స్, చిల్లీస్ రెండు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి, అన్నీ బాగా ఏగేలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోండి. మీరు కావాలంటే దీంట్లో క్యాప్సికమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఆనియన్స్ వేసేటప్పుడే క్యాప్సికమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఏగిన తర్వాత లాస్ట్లో కొరియాండర్ కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, మనకు కావాల్సిన తిరగబాత్ అనేది రెడీ అయిపోయింది. దీని తర్వాత మనం ఇడ్లీ పిండికి పెట్టుకుంటాం కదా, ఆ పిండిలో ఇది కలుపుకోవాలి. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఇడ్లీ కలుపుకునేటట్టు కలుపుకోవాలి. పిండిలో బాగా తిరగబాతు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ గట్టిగా ఉంటే మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా కలుపుకోవచ్చు. మధ్యలో గట్టి గట్టిగా లేకుండా ఇలా స్మూత్గా ఉండేలా చూసుకోండి. బాగా మిక్స్ చేసి కలుపుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఇది పులి పొంగనాలకంటూ సపరేట్గా అమ్ముతారు. అండ్ కొంచెం కాగిన తర్వాత మనం కలుపుకున్న పిండిని ఇలా ఇడ్లీలాగా పోసుకోండి. మీ దగ్గర ఇలా ఇడ్లీలా లేకపోతే మీరు దోశల్లా కూడా పోసుకోవచ్చు. కొంచెం ఆగి రోస్ట్ అయిన తర్వాత ఇలా తిప్పేసుకోండి. ఇది దానికే వస్తుంది స్టిక్, చూడండి. ఇలా తిప్పేసుకోండి, ఈజీగా సింపుల్గా అయిపోతుంది. కొన్ని ఉడకలేదంటే అసలు మనం తిప్పుతుంటే స్టిక్ పెట్టుంటే రాలేదు, చూడండి ఇది రాలేదు, అయితే ఉడకలేదు. సరే ఉడికింది మాత్రం ఇలా తిప్పేసి రోస్ట్ చేసుకోండి. బోత్ సైడ్స్ ఇది బాగా రోస్ట్ చేసుకోవాలి, బాగా ఉడికేలాగా పెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. దీనికి ఎక్కువ సైడ్ డిష్ కారాన్ని యూజ్ చేస్తారు. ఎలా చేయాలో ఫస్ట్ మిక్సీలో టమోటాలు, ఆనియన్స్, ఎండిమిరపకాయ, తెల్లగడ్డలు, మళ్ళీ కావాల్సినంత ఉప్పు కలుపుకొని దీన్ని మిక్సీకి వేసుకోవాలి. నున్నగా రుబ్బుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మామూలుగా చట్నీకి తిరగబాత్ చేసుకునేలాగే చేసుకోవాలి. తిరగబాత్ అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్న కారాన్ని దీంట్లో వేసుకొని ఒక 4-5 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన కారం అనేది రెడీ అయిపోతుంది. మనం సర్వ్ చేసుకుని తినేయడమే. పులిపెక్కిన పిండితో ఇలా ఈజీగా మనం పులి పొంగనాలు చేసుకోవచ్చు. ఇది వచ్చి మీకోసం. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది టేస్ట్ కింద కమెంట్ చేయండి.